కరోనా నేపథ్యంలో ముంబై నుండి స్వగ్రామానికి చేరుకున్న వలస కార్మికులకు చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అష్టకష్టాల నడుమ ముంబై నుంచి స్వగ్రామం చేరుకున్న వలస జీవులకు టీఆర్ఎస్ చందుర్తి మండల నాయకులు మ్యాకల ఎల్లయ్య భరోసా ఇచ్చారు. జోగాపూర్, కిష్టంపేట, మాల్యాల, చందుర్తి, లింగంపేట గ్రామాలకు చెందిన 16 మంది వలస కార్మికులకు బుధవారం రాత్రి చందుర్తి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులతో పాటు చందుర్తి ఎస్ఐ సునీల్ గారికి ఓ రోజు ముందే ఎల్లయ్య తెలిపడంతో వారు అలర్ట్ అయ్యారు. కాగా జోగాపూర్ శివార్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్వారంటైన్ కేంద్రాన్ని ఎస్ఐ సునీల్తో కలిసి సందర్శించిన ఎల్లయ్య తన వంతు సహాయంగా వారం రోజులకు సరిపడా బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసర వస్తువులను వలస జీవులకు అందజేశారు. అలాగే కరోనా కష్టకాలంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి పిలుపు మేరకు మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సామాజిక సేవలో నిమగ్నమయ్యారని ఎల్లయ్య తెలిపారు. సకాలంలో స్పందించి వలస కార్మికులకు క్వారంటైన్కు తరలించిన తహసీల్దార్ నరేష్ ఎస్ఐ సునీల్ గారికి వలస కార్మికుల తరపున ఎల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల పరశురాములు, మారుపాక సతీష్, పల్లి మహేందర్, సంకోజి బాలకృష్ణ, పెద్దగిరి మహేష్ వలస కార్మికులు పాల్గొన్నారు. అందుకని అక్కడికి ఇలా వచ్చిన మంచిగా మీ దయతో ఇక్కడ చేరుకున్నాం. ఎప్పటికి కూడా మేము జీవితాలు ఉన్నంత వరకు మరిచిపోం. మీరు అక్కడికి పంపిన మహమ్మారి కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ కారణంగా ఇక్కడ బ్రతుకుదేరు భారమై బొంబాయి కూలీనాలు చేసుకుని కుటుంబాలను సాధుకునేందుకు వలస వెళ్ళినటువంటి మిత్రులు చందుర్తి మండలంలోని కష్టకాలంలో వలస కూలీలు, నిరుపేదలు, ఇతరత్ర వృద్ధులకు సేవ చేయాలని మౌఖికమైన ఆదేశాలు జారీ చేయడం అయింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది అధికార యంత్రాంగంతో. అందులో భాగంగానే ఈరోజు వారికి అన్ని రకాల వసతులు కల్పించి అధికారులకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనల పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైంది. ఇందుకు సహకరించినటువంటి సర్పంచ్కి అలాగే వివిధ గ్రామాల సర్పంచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. చందుర్తి మండలం జోగాపూర్కు సంబంధించినటువంటి సోదరులు బతుకుదెరువు కోసం బొంబాయి పోవడం జరిగింది. ఈ కరోనా వలన వారికి అక్కడ చేసుకునే పని లేకుండా తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితుల్లో వారు నిన్న రాత్రి చందుర్తికి చేరుకున్నారు. వారికి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా దగ్గరుండి వారిని మేము చూసుకుంటూ వీళ్ళకు ఉండేటందుకు జోగాపూర్లో హై స్కూల్లో ఒక భవనం ఉపయోగం, వీరికి తిండి కానీ నిత్యావసర వస్తువులు కానీ దగ్గరుండి మేము అన్నీ చూసుకొని వారికి చేస్తామని తెలుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు మేకల ఎల్లయ్య వీరికి నిత్య అవసర వస్తువులు 25 కిలోల బియ్యం, పప్పులు, నూనె అందజేయడం జరిగింది. మరి కొంతమంది సాయం చేయగలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్లకు మనం సాయం చేస్తే ఎల్లవేళ వాళ్ళు గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాం.